హాయ్ మేడం. హాయ్. సో బిగ్ బాస్ చూస్తుంటారా? ఆ చూస్తా ఉంటా డైలీ. సో నిన్న గీతు ఎలిమినేట్ అయ్యింది కదా, సో ఎలిమినేషన్ పైన మీ అభిప్రాయం ఏంటండి? ఎలిమినేషన్ మీద అభిప్రాయం ఏంటంటే కొంచెం ఆమె ఆడుతూ ఉంటుంది కానీ బాగానే అందరిలో కలవకుండా దూరం దూరంగా ఉండి ఆడుతుంది, గట్లానే తన మీద కొంచెం నాకు ఎరుగు ఉంటుంది అనమాట. ఎలిమినేషన్ అన్ఫేర్ అంటున్నారు, కావాలని తీసేసారు అంటున్నారు, మీరేమంటారండి? తనైతే ఉండాలి బిగ్ బాస్లో, తనదేం తప్పు లేదు అందులో. ఓన్లీ మెంటల్ గేమ్ కాకుండా ఫిజికల్ గేమ్ చాలా తక్కువ ఆడుతుంది, సో అందుకని ఓట్స్ తక్కువ వచ్చినాయి అంటున్నారు. సో మీరే తను పర్ఫెక్ట్ గానే ఆడుతుంది గేమ్, తనైతే పర్ఫెక్ట్ గానే ఆడుతుంది గేమ్. సో ఎలిమినేషన్ అయితే కరెక్ట్ కాదంటారా? కాదు సార్, తను పర్ఫెక్ట్ గానే మీట్ అవుతారు అనుకున్నా. ఈ వీక్ లో అతని పేరు ఏదో ఉంది సార్, ఫైమా ఎలిమినేట్ అవుతామో అనుకుంటున్నా సార్. నేను ఫైమా కూడా కొంచెం బాగా ఇదిగా ఆడుతుంది, అందుకని ఫైమా వచ్చేసి అందరితో కలిసి మెలిసిపోయినట్టు ఉంటుంది, కానీ పైకి లోపల లోపల నేను ఎక్కడ ఓడిపోతానా అని భయంతో ఆడుతుంది. గట్ల ఉంది అమ్మాయిది. అవును సార్. మీ ఫేవరెట్ కండిషన్? ఇప్పుడు చెప్పారు కదా తన పేరు, తనే నా ఫేవరెట్. టాప్ ఫైవ్ లో ఎవరు ఉండొచ్చండి? అందరి పేర్లు గుర్తులేవు నాకు, కొంచెం నేను బిగ్ బాస్ అయితే చూస్తూ ఉంటాను, వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తులేవు. సో ఇప్పుడు గీతు లేని బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బిగ్ బాస్ గీతు లేని బిగ్ బాస్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటున్నారు? సూపర్ గానే ఉంటుంది, బాగుంటుంది అంతా. ఎడిటిమెంట్ మొత్తం అన్ని చాలా బాగుంటాయి, అసలు అలా ఆడే ఆట కూడా బాగానే ఉంటుంది బిగ్ బాస్ లో. ఇప్పుడు గీతు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు అంటారా? ఏం లేదు, తేడా ఏమి ఉండదు. పెద్ద తేడా ఏమి ఉండదు అంటారా? ఏం లేదు, తేడా ఏమి ఉండదు, తేడా ఏమి ఉండదు దాంట్లో. సో గీతు ఎలిమినేషన్ అయిన వెంటనే అంతగా ఏడ్చారు కదా, సో అంత బాధపడాల్సిన అవసరం ఉందంటారా? నిజంగా అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు అందులో అయితే. ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది, కొంచెం మరీ ఫీలింగ్ అయిపోతున్నట్టు జర కామెంట్స్ అట్లా మాట్లాడుతున్నట్టు ఉంది అంతే. రేవంత్ ఎలా ఆడుతున్నాడు? రేవంత్ సూపర్ గా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. విన్నర్ అయ్యే అవకాశం ఉందా? రేవంత్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది తనకి ఆల్రెడీ, 100% అందరూ అతనే వస్తాడేమో అనుకుంటున్నారు అంతే అండి. మీ అభిప్రాయంలో విన్నర్ ఎవరు అంటే, అందరూ కాకుండా మీరు ఎవరైతే? అతనే కొంచెం బాగా ఆడుతున్నాడు గేమ్ లో, కొంచెం విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తనకి ఇప్పుడు. నాకేం లేదు లేడీస్ మీద, అసలు అంత ఓపెనర్ అసలు తల మీద నాకు, జెంట్స్ మీద కొంచెం ఓపెనర్ ఉంది కదా, లేడీస్ మీద అయితే ఓపెనర్ లేదు. థ్యాంక్ యూ సార్.